एपी एसएसडीसी आंध्र प्रदेश स्टेट स्किल डेवलपमेंट कॉर्पोरेशन मरोक सरिकొత్త नोटिफिकेशन रिलीज अयिंदी दीनि मनकि क्यू स्विनिंग टुगेदर वारु प्रेजेंट चेस्तुन्नारु अन्नमाट सो दीनिकि रेंडु रकाल जॉब्स अयिते उन्नायि ओकटि एक्सिस बैंक लो रेंडु एसबीआई कार्ड्स लो मरि वाटि योक्क जॉब रोल्स एंटि वाटि योक्क क्वालिफिकेशन एंटि सैलरी ए विधंगा उंटुंदि ఏజ్ ఏ విధంగా ఉండాలి దాని యొక్క జాబ్ లొకేషన్ ఏంటి అనే పూర్తి వివరాలు మీకు తెలియాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో మన సెకండ్ ఛానల్ లింక్ ఇవ్వడం అయితే జరిగింది మన సెకండ్ ఛానల్ ఏంటంటే కేవలం ఎడిటింగ్స్ అండి కైన్ మాస్టర్ కానివచ్చు షార్ట్స్ కానివచ్చు సో రీసెంట్గా మనకి ఇప్పుడు చూస్తే చాలా యాప్స్ వచ్చాయి ఎడిటింగ్స్ కోసం మంచి మంచి అద్భుతమైన ఎడిటింగ్స్ మీకు ఎలా చేయాలో చూపిస్తారనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇక విషయంలోకి వెళ్తే రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అండ్ బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ మనకి ఎస్బీఐలో అయితే ఈ విధంగా అయితే జాబ్ రోల్ ఉంటుంది అదే యాక్సిస్ బ్యాంక్లో కనుక చూసినట్లయితే జూనియర్ రిలేషన్షిప్ ఆఫీసర్ హోమ్ అండ్ పర్సనల్ లోన్స్కి సంబంధించి మీ యొక్క జాబ్ రోల్ ఉంటుందన్నమాట ఏదైతే ఎస్బీఐ ఉందో దానికి ఇంటర్ లేదా ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్లో కూడా సేమ్ అండి ఇంటర్ లేదా ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరూ కూడా రెండు రకాల జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారనమాట అదేవిధంగా శాలరీ సిటీసీ కనుక చూసినట్లయితే ఏదైతే మనకి ఎస్బీఐ ఉందో అందులో 10,000 దగ్గర నుంచి 15,000 వరకు ఉండే అవకాశం ఉంది పర్ మంత్కి ప్లస్ అదే కాకుండా ఈఎస్ఐ పిఎఫ్ ఇంకొంచెం అడిషనల్ ఎలిమెంట్స్ కూడా ఇస్తారని చెప్పేసి వాళ్ళు అయితే చెప్తున్నారండి అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ కనుక చూసినట్లయితే 9,500 రూపాయలు పర్ మంత్ ఉంటుంది ప్లస్ సేమ్ యాజ్ యూజువల్ ఈఎస్ఐ పిఎఫ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయన్నమాట సో ఈ విధంగా అయితే దీని యొక్క శాలరీ వివరాలు ఉన్నాయి అదేవిధంగా ఎక్స్పీరియన్స్లో కనుక వచ్చినట్లయితే ఎస్బీఐలో మనకి 0 నుంచి 1 ఇయర్ అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇద్దరూ అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించారు అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ కనుక చూసినట్లయితే 0 to 1 ఇయర్ షుడ్ బీ హ్యావ్ బైక్ అండ్ లైసెన్స్ అండ్ స్మార్ట్ ఫోన్ వీళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నా లేని యాక్సెప్ట్ చేస్తాము కానీ వీళ్ళకి ఖచ్చితంగా బైకు లైసెన్స్ స్మార్ట్ ఫోన్ ఈ మూడు ఖచ్చితంగా ఉండి తీరాలి అని చెప్పేసి అంటున్నారు సో ఇవి ఉన్నవారికి మాత్రమే జాబ్ అయితే ఇస్తారు అదేవిధంగా వయసు అర్హత కనుక చూసినట్లయితే రెండు పోస్టులకు కూడా 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు మధ్య వారు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు ఎస్బీఐలో మనకి 100 వేకెన్సీస్ ఉన్నాయి యాక్సెస్లో మనకి 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట రిజిస్టర్డ్ క్యాండిడేట్ విల్ బీ హ్యావ్ ఏ వర్చువల్ ఇంటర్వ్యూ ఆన్ గూగుల్ మీట్ గూగుల్ మీట్ యాప్ ద్వారా మీకు వర్చువల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట సో మీకు ఎటువంటి ఫీజు లేదు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీరు కేవలం మొబైల్లోనే ఇంటర్వ్యూ అది కూడా గూగుల్ మీట్ యాప్ ద్వారా ఇంటర్వ్యూకి అయితే కండక్ట్ అవ్వచ్చు జాబ్ లొకేషన్స్ కనుక చూసినట్లయితే విశాఖపట్నం కాకినాడ శ్రీకాకుళం రాజమండ్రి విజయనగరం అమలాపురం సో ఈ లొకేషన్స్లో మీరు జాబ్ చేయవలసి ఉంటుంది దీనికి అప్లై చేసుకోవడానికి గల ఆఖరి తేదీ 25 జూన్ 2021 ఇవాళ 23rd అండి 4:15 3 డేస్ ఉందన్నమాట మనకి ఇది నిన్ననే రిలీజ్ అయింది నోటిఫికేషన్ అనేది ఏపీ ఎస్ఎస్డిసిలో నోటిఫికేషన్స్ ఇంత తక్కువ టైం ఉంటాయి ఎందుకు అని చెప్పేసి ఒక అతను కామెంట్ చేశాడు సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మనకి 40 వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ 100 వేకెన్సీస్ ఉన్నాయి సో వీళ్ళు ఒక ఈ 3 డేస్ టైంలోనే ఈ 140 వేకెన్సీస్కి అట్లీస్ట్ 600 రిజిస్ట్రేషన్స్ అవుతాయి వాళ్ళు 600 మందిని ఇంటర్వ్యూ చేయవలసి ఉంటుంది అదే రిజిస్ట్రేషన్ డేట్ ఇంకా పెంచితే లాస్ట్ డేటు ఐ థింక్ ఒక 1 వీక్ 15 డేస్ అలా పెంచితే దాదాపు 2000 దాకా రిజిస్ట్రేషన్లు అవుతాయి వాళ్ళు 2000 మందిలో 140 మంది సెలెక్ట్ చేయాలి ఇట్స్ వెరీ లాంగ్ ప్రాసెస్ అనమాట సో అందుకని వీళ్ళు చాలా తక్కువ టైం పెడుతున్నారు మీకేమో డౌట్స్ ఉంటే 9703460880 అనే నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వారు అందిస్తారనమాట సో ఇదన్నమాట వాళ్ళ వీడియో ఇంకొక వీడియో కూడా ఉంది ఏపీపీఎస్ఎస్ నుంచి సో నెక్స్ట్ అప్లోడ్ చేస్తానన్నమాట ఇంకొక 10 మినిట్స్ 20 మినిట్స్లో అప్లోడ్ చేస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్